ఇది ఎప్పటికైనా మంచి పని కోసమే ఉపయోగపడాలి। ఏంటి కల రోజు వస్తుంది ఏదోలే నాకు టైం అవుతుంది రీసెర్చ్ చేసుకోవాలి। ఇదేంటి దీనిపైన నేను రీసెర్చ్ చేయాలి। सरेरा पिज्जा आर्डर चेस्तानु। आ प्रिया टू डेस नुंचि एंदुकु रावट्लेदु सिंधु रेस्टारेंट की रावे अप्पुडु चेप्ता। सरे वस्ता। ఇందులు ఏదో ఉంది దీని కనిపెట్టాలి ఏదో చెప్తాన్నా అంటే అది 2 డేస్ బ్యాక్ ఫారెస్ట్ లో ఒక పేపర్ కనిపించింది నాకు దాని గురించి రీసెర్చ్ చేసి చేసి నా బుర్రంతా హీట్ ఎక్కిపోయింది అనుకో అందుకనే కాలేజ్ కి రాలేదు నువ్వు ఎక్కడైనా చూసావా ఇలాంటి పార్ట్ లేదే నేను చూడలేదు మేడం మీకు ఇది ఎక్కడ దొరికింది ఇది మన సిటీ ఆర్కిడ్స్ లో ఉన్న ఫారెస్ట్ దగ్గర దొరికింది అయినా మీరెవరు నా పేరు ఆదిత్య అండి నేను ఆర్కియాలజిస్ట్ ని అదే ఫారెస్ట్ లో నాకు కీ దొరికింది ఇంతకి మీ పేరు ఏంటి సింధూజ అండి ఫ్యాషన్ డిజైనర్ అలాగే మన ఇద్దరం కలిసి మిషన్ ని సాల్వ్ చేద్దాం అలాగే ఓకే నండి ఇది నా అడ్రస్ ఓకే అండి నేను మీ ఇంటికి వస్తాను ఓకే బై మే ఐ కమింగ్ మేడం మ్యామ్ కొరియర్ ఇక్కడ పెట్టు ఇలాంటి మ్యాప్ నా దగ్గర కూడా ఉంది అవునా ఏది చూపెట్టు ఆ ఇప్పుడు తీసుకొస్తాను ఆగండి ఆ సరే త్వరగా వెళ్ళు నా ఫోన్ హలో ఆదిత్య గారు ఒకసారి అర్జెంట్ గా ఇంటికి వస్తారా ప్లీజ్ ఓకే అండి హలో అండి సింధు గారు ఆ రండి రండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది మనకు ఇంకొక మ్యాప్ పీస్ దొరికింది అవునా ఎంత గుడ్ న్యూస్ చెప్పారు ఎక్కడ ఒక అతని దగ్గర ఉంది తీసుకొస్తా అన్నాడు అవునా ఆ అదిగోండి మాటల్లోనే వచ్చేసాడు దాంట్లా అవును ఇది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఏదో నేమ్ రాసింది ఇక్కడ ఇక్కడ కూడా ఈ పేరేంటో నాకు ఇంతవరకు తెలియలేదు ఇది విరాట పర్వం అంటే మనం వెళ్ళాల్సింది విరాట పర్వం అన్నమాట రెండు రోజుల్లో బయలుదేరుదాం అప్పటి వరకు మా ఇంట్లో ఉండండి అయితే రేపు కలుద్దాం సరే హాయ్ సింధు గారు హాయ్ సింధు గారు రండి మీ కోసమే వెయిట్ చేస్తున్నాను మీరు కూడా కూర్చోండి ఇంతకీ మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి దొరికాయి కీ కీ ఎల టెస్ట్ మీద కదా నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంట్రేది అంటే అప్పుడు
ఈ పేపర్ ఏమో బాగుంది, ఇంటికి వెళ్ళి మా అన్నయ్య చూపిస్తాను. వెళ్ళిపోయా నవ్వకు, వెళ్ళిపో. మా తమ్ముడికి అడవిలో దొరికితే తెచ్చిచ్చాడు. కాలేజ్ కు వెళ్లి రోడ్ లో నాకు కూడా అడవి దగ్గరే కనిపించింది. నాకు ఫారెస్ట్ లోనే దొరికింది. మరి మీకు? అంటే నాకు కూడా అడవిలోనే దొరికింది. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళేసి వస్తాను. సరే. నాకు కూడా ఒక చిన్న పని ఉంది, నేను కూడా వెళ్ళేసి వస్తాను. ఇవాళ సాయంత్రమే మన నిధి కోసం విరాట పర్వానికి వెళ్తున్నాం. ఓకే, నేను కూడా ప్రిపేర్ అవుతా. మనం దగ్గరికి వచ్చేసాం, ఇంకొంచెం నార్త్కి వెళ్ళాలి. రండి. మనం ఇక్కడి వరకు వచ్చేసాం, ఇంకో మ్యాప్ ఇసివు. ఇంకొంచెం దూరంలో ఉంది, కొద్ది దూరంలో వచ్చేస్తుంది. ఇంకో మ్యాప్ ఇసివు. ఇంకా 10 అడుగులేస్తే మనకు నిధి దొరికినట్టి. ఎవరది? మ్యాప్స్ ఎక్కడ? ఇదిగో. మీరిద్దరు పక్కకి వెళ్ళండి. కీ ఎక్కడ? నీల్ డౌన్ చేయండి. ఒరిజినల్ కి నా దగ్గర ఉంది సారా. నా పేరు సారా అని మీకు ఎలా తెలుసు? నాకు ముందే తెలుసు. ఇవాళ సాయంత్రం నేను మీకు ఒకటి చూపిస్తాను. ఏంటది? చూపిస్తానన్నాను కదా, చూపిస్తాను. ఓకే. ఏం మాట్లాడకుండా ఇక్కడ నుంచి చూడండి. ఓకే. ఆల్మోస్ట్ మనకి నిధి దొరికినట్టే సార్. నా పేరు సారా అని ఎవ్వరికి తెలియకూడదు. తను మనని ఇంత మోసం చేస్తుందా? వందన ముస్లిమా? వందన కాదు, సారా. తను మన దగ్గర ఉన్న క్లూస్ దొంగలించి తనే నిధిని సంపాదించుకోవాలని చూస్తుంది. సారా? సారా అని మీకు ఎలా తెలుసు? పొద్దున ఏం జరిగిందంటే, దీనిపైన సారా అనుందేంటి? అంటే తన పేరు సారానా? జీవితాంతం ఇక్కడే పడుండే. పద, మనం వెళ్ళి నిధి తీసుకుందాం. రావట్లేదు. మీరు ఆగండి. వచ్చింది. రండి, పదండి.
నాకు తెలిసి నిది ఇక్కడే ఉండుంటుంది. ఇక్కడ తవ్వండి, తీసుకోండి. నాకు దొరికింది. దొరికింది. ఓపెన్ చేయండి. औषध गुलम कलवु प्रति गृहमुलो उंदेदि निधिनि मीकु सोंतं चेसि ఈ బాక్స్ కి ఏదో ముక్క దగ్గర ఉంది. అది ప్రతి గృహంలో ఉంటుంది. ఔషధ గుణాలు కలిగినది. అది ముక్క ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఏంటది? ఆ తులసి. ఆ తులసి ముక్క. ఇక్కడ ఏదైనా తులసి ముక్క ఉంటే చూడండి. ఆ చూద్దాం. ఎత్తకండి, ఎత్తకండి. అక్కడ ఏదో ఉంది. అక్కడ ఒక ముక్క ఉంది. అది తులసి ముక్కేనా? ఇక్కడే ఇక్కడ ఉంటుంది. వెతకండి. అవునా విక్కీ, మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? నేను చెప్పాను.